హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇది వచ్చేసి క్యాండీ బర్త్డే వ్లాగ్. ఇవన్నీ కూడా క్యాండీ చిన్నప్పటి ఫొటోస్ అన్నీ నేను మీతో షేర్ చేస్తున్నాను అనమాట. సో నాకు అప్పుడు షేర్ చేసుకోవడానికి కుదరలేదు కాబట్టి, ఎంత క్యూట్గా ఉండేవాడో క్యాండీ చిన్నప్పుడు అయితే. నాకు ఇప్పుడు చూస్తుంటే అసలు ఎంత వేరియేషను అనిపిస్తుంది. నైట్స్ పడుకునేవాడు కాదనమాట, ఆడుతూ ఉండేవాడు. ఇంకా వీడియోస్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. చూసారు కదా వీడియో, నేను కూడా చాలా బక్కగా ఉన్నాను ఆ వీడియోలో. అప్పుడు క్యాండీకి ఫీడింగ్ ఇచ్చేదాన్ని కాబట్టి చాలా బక్కగా అయిపోయాను అప్పుడు కూడా. సో చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం క్యాండీతో మేము. అస్సలు ఇబ్బంది పెట్టేవాడు కాదు, చాలా నీట్గా పాలు తాగేవాడు, ఆడుకునేవాడు, అల్లరి చేసేవాడే కాదు. మా క్యారెల్తో పోల్చుకుంటే క్యాండీ చాలా సైలెంట్ అనమాట. ఫస్ట్ నుంచి కూడా చాలా చాలా సైలెంట్గా ఉండేవాడు. క్యారెల్ చేసినంత అల్లరి క్యాండీ అస్సలు చేయలేదు. క్యారెల్ మాత్రం నైట్స్ కూడా పడుకునేది కాదు, బాగా అల్లరి చేసేది. ఇప్పటికి కూడా అదే అల్లరి చేస్తూ ఉంటుంది. ఎంతో మేము అనుకున్నాం కదా, ఆడపిల్ల అబ్బాయిలతో పోల్చుకుంటే అమ్మాయిలు కొంచెం సైలెంట్ ఉంటారేమో అని, కానీ మా క్యారెల్ అలా కాదు. క్యారెల్ అంతా ఆపోజిట్ అనమాట. మా క్యాండీయే సైలెంట్, ఎప్పటికీ కూడా మా క్యాండీయే సైలెంట్. అసలు క్యాండీదా బర్త్డే మా క్యారెల్దా అనిపించింది ఆ రోజు అంతా కూడా. ముందు ముందే క్యాండీ కంటే ఫస్ట్ స్నానం చేసేసింది. డ్రెస్ ఏమన్నా నన్ను అడిగి అడిగి మరీ తనకి ఇష్టమైన డ్రెస్ వేసుకుంది. ఇది మొన్న ఈస్టర్ రోజు తీసుకున్నానమాట. ఆ డ్రెస్ వేయించుకుంది. ఇంకోటి ఏంటంటే చున్నీ కావాలని బాగా ఇబ్బంది పట్టింది, కానీ ఆ ఎండకి వద్దు నాన్న బావోదు అని చెప్పి ఏదో ఒకటి చెప్పి అడ్జస్ట్ చేసి ఇంకా అలా ఉంచానమాట. ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళందరూ మా కాలనీలో పిల్లలు అనమాట. మేము నేనేం చేశాను, కెమెరా అక్కడ ప్లేస్ చేసి నేను నా వర్క్ చేసుకుంటూ ఉన్నా. వీళ్ళందరూ కూడా వీడియో రికార్డింగ్ అవుతా ఉంది, వాళ్ళకి తెలీదు వీడియో రికార్డింగ్ అవుతుందని. అలా కెమెరా పెట్టేశాను. ఇప్పుడు చూసినట్టున్నాడు మా క్యాండీ. నేను కొత్తగా ఒకటి లైట్ తీసుకున్నానమాట, రింగ్ లైట్. సో దానివల్లనే ఆ వీడియో కొంచెం బ్రైట్గా కనిపిస్తూ ఉంది. నేను వర్క్ చేసుకుంటూ కెమెరా ఆన్ చేసి వెళ్ళిపోయాను. ఇక వీళ్ళందరూ ఆడుకుంటూ రికార్డ్ అయిపోయారు. ఇక అందులో మా క్యాండీ ఇప్పుడు చూశాడు కెమెరాని. మా క్యాండీ బర్త్డే సందర్భంగా నేను ఒక గివ్ అవే అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఏం లేదండి, నేను వీడియోలో ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేసినట్లయితే, మీకు తెలిసినట్లయితే ఆ ఆన్సర్ని నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయాలి. మీరు లైక్ చేసిన ఏ నెంబర్ కూడా ఆ కామెంట్ సెక్షన్లో నాకు చెప్పాలి. సో నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్గా ఎవరైతే చెప్తారో, అలాగే మీరు లైక్ చేసి ఆ లైక్ నెంబర్ మీరు కామెంట్లో ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళలో నుంచి నేను ర్యాండమ్గా ఒక విన్నర్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ర్యాండమ్గా పిక్ చేసి ఆ విన్నర్కి నేను ఒక గివ్ అవే గిఫ్ట్ కానీ లేదా అమౌంట్ కానీ నేను సెండ్ చేస్తాను. సో ఎవరైతే విన్నర్ ఉన్నారో వాళ్ళకి నేను మళ్ళీ షార్ట్ ద్వారా ఎవరైతే విన్నర్ అయ్యారో అని చెప్పేసి నేను మళ్ళీ ఒక షార్ట్తో నేను అనౌన్స్ చేస్తాను. ఆ షార్ట్లో నేను చెప్పిన విన్నర్ నాకు ఇన్స్టాగ్రామ్లో నా పేజ్లో ఫాలో అయ్యి అండ్ నాకు మెసేజ్ చేసినట్లయితే, సో వాళ్ళని నేను పర్సనల్గా నేను వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి అమౌంట్ కానీ నేను చెప్పిన గిఫ్ట్ కానీ నేను పంపిస్తాను. సో నేను ఈ వీడియోలో నేను అడిగే క్వశ్చన్కి అంటే పొడుపు కథలాగా అడుగుతాను. ఆ పొడుపు కథ ఎవరైతే విప్పి ఆన్సర్ చెప్తారో వాళ్ళని నేను ర్యాండమ్గా విన్నర్స్గా పిక్ చేస్తాను. మీరు వీడియో చూస్తూ ఉండండి. నేను వీడియో మధ్యలో ఎక్కడైనా నాకు ఇష్టమైన దగ్గర నేను క్వశ్చన్ అయితే అడుగుతాను. సో ఆ క్వశ్చన్ కోసం మీరు వెయిట్ చేయండి. నేను ఎక్కడ అడుగుతానో తెలీదు. అడిగినప్పుడు మాత్రం ఆ క్వశ్చన్ క్లియర్గా విని పొడుపు కథలాగా అడుగుతాను, క్వశ్చన్ కాదు. ఆ పొడుపు కథ ఎవరైతే విప్పి నాకు ఆన్సర్ చెప్తారో వాళ్ళలోంచి నేను విన్నర్ని పిక్ చేస్తాను. సో ఈ వీడియో చూస్తూ ఉండండి. వీడియో మధ్యలో నాకు ఇష్టమైన దగ్గర అడుగుతాను. సో అప్పుడు మీరు చూసి క్వశ్చన్ మంచిగా విని ఆన్సర్ అయితే చెప్పండి.
ఈ గివ్అవే ఎందుకు అనౌన్స్ చేశాను అంటే, నేను నా సబ్స్క్రైబర్స్తో కొంచెం ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వాలి అని నేను అనుకుంటున్నాను. ఎందుకు అని అంటే, చాలామంది నా వీడియో చూస్తున్నారు అండ్ లైక్ చేస్తున్నారు, చాలామంది కామెంట్ సెక్షన్లో నా అసలు కామెంట్ కూడా చేయట్లేదు. ఎందుకు అని అంటే, వాళ్ళతో నేను ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వలేకపోతున్నానేమో అనిపించింది నాకు. సో ఈ విధంగా వాళ్ళని కొంచెం అటెన్షన్ నేను తీసుకోగలిగితే నాతో నా సబ్స్క్రైబర్స్ కొంచెం అలా మన మధ్య కొంచెం అనేది కమ్యూనికేషన్ అనేది అవుతుంది అని నేను అనుకుంటున్నాను అన్నమాట. సో చాలామంది చూస్తున్నారు, కామెంట్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. నాకు తెలీదు మీరు ఏం నాకు చెప్పాలనుకుంటున్నారు, ఇంకా నా వీడియోస్లో మీకు ఏది ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది, ఏది చేస్తే బాగుంటుంది అని చెప్పి నేను మీతో ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వాలి అండ్ దానికోసమే నేను గివ్ అవే అనౌన్స్ చేస్తున్నాను. సో ఇది నా స్టార్టింగ్ గివ్ అవే, కానీ ఇక్కడి నుంచి కూడా నా గివ్ అవే అనేవి నేను కంటిన్యూ చేయాలనుకుంటున్నా. సో తప్పకుండా అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. ఎందుకనంటే అది ఫ్రీగా ఇచ్చే గిఫ్ట్ అయినా ఏదైనా కూడా నేను హార్ట్ఫుల్గా చాలా హ్యాపీగా నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి. సో నాకు సపోర్ట్ చేసిన మీకు నేను కూడా ఎంతో కొంత చెయ్యాలి అనుకుంటున్నాను కాబట్టి. సో ప్లీజ్ అందరు కూడా నా సబ్స్క్రైబర్స్ అందరు కూడా వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఒక చిన్న లైక్ చేయడమే కాబట్టి, సో ఒక లైక్ చేయండి. ఆ నెంబర్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలాగే మీ క్వశ్చన్ ఆన్సర్ తెలిస్తే మాత్రం తప్పకుండా మీరు ఆన్సర్ చేయండి. మీకు ట్రై చేయండి, మీకు తెలిసినా తెలియకపోయినా ఏదో ఒకటి ట్రై చేయండి. ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులు క్యాండీకి మేము ఈసారి ఇంట్లో కేక్ కటింగ్ చేసే అసలు ప్లానే లేదు. మేము చర్చ్ దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేపించి కేక్ కట్ చేపిద్దామనే ప్లాన్ మాది, కానీ క్యాండీ మాత్రం అస్సలు ఊరుకోలేదండి. సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరు అనమాట, వీళ్ళు మా కాలనీలో ఫ్రెండ్స్ అంతా క్యాండీ ఫ్రెండ్స్. సో వాళ్ళందరినీ పిలవాలి, అందరినీ పిలిచి కేక్ కట్ చేయాలని చెప్పి బాగా పట్టుబట్టాడు. సో అందుకోసమే మేము 2 కేక్స్ కట్ చేయాల్సి వచ్చింది. ఇదంతా కాలనీలో కట్ చేసామంటే ఇంట్లో పిల్లలందరినీ పిలిచి, చుట్టుపక్కల పిల్లలందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పిలిచి చిన్నగా కేక్ కట్ చేసాము. సో ఆ తర్వాత మళ్ళీ చర్చ్కి తీసుకెళ్ళి అత్తయ్య మామయ్య అందరూ చర్చ్కి వచ్చారు. చర్చ్ దగ్గర కేక్ కట్ చేసాం. అసలు క్యాండీదేనా బర్త్డే అనే డౌట్ వచ్చింది మాకు, ఎందుకంటే మా క్యారెల్ చేసే హడావిడి అంత ఇంత కాదు. ఆ రోజు అంత హడావిడి చేసింది, ఎవరు కాల్ చేసి క్యాండీని విష్ చేసినా కూడా అందరితో నాది కూడా ఈరోజు బర్త్డే, నాకు కూడా విషెస్ చెప్పండి అని చెప్పి అడిగి మరీ విషెస్ చెప్పించుకుంది. అండ్ కేక్ కటింగ్ అప్పుడైతే మొత్తం కేక్ అంతా ఆమె కట్ చేసింది. తన హడావిడి అంత ఉందన్నమాట. క్యాండీ అయితే ఏం మాట్లాడలేదు. క్యాండీ ఒక అసలు నాది బర్త్డే, నేను కేక్ కట్ చేయాలి అన్న ఆలోచన కూడా మా క్యాండీకి రాకుండా అయిపోయింది అన్నమాట. ఇక మొత్తం మా క్యారలే తీసుకొని నేనే కట్ చేస్తాను అని చెప్పేసి అని అంత హడావిడి చేసింది. సో మా క్యారలే మా ఇంట్లో హడావిడి, తను లేకపోతే మాకు బోర్ కొట్టేదేమో అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు బాగా నవ్వొస్తుంది వీడియో ఎడిట్ చేస్తూ ఉంటే. ఎన్ని మార్క్స్ వచ్చినాయి?
ఇంట్లో కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మిక్చర్ కేక్ ఇచ్చేసి పంపించేసాము. సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము చర్చ్కి తీసుకొచ్చాము క్యాండీని. చర్చ్లో కూడా కేక్ కటింగ్ జరిగింది. నేను ముందుగా చెప్పాను కదా, ఇంట్లో మేము ప్లాన్ చేసుకోలేదు, చర్చ్లోనే ప్లాన్ చేసుకున్నాం. సో అందుకనే చర్చ్లోనే అత్తయ్య వాళ్ళు అండ్ మా బావగారు వాళ్ళు అందరు వచ్చారు. ఇక్కడ కూడా అంతే, క్యారెల్ అసలు క్యాండీకి నైఫ్ ఇవ్వట్లేదు కట్ చేయడానికి, ముందు ముందే మొత్తం ఆమె కట్ చేసేసింది. నేను ముందుగా చెప్పాను కదా గివ్ అవే కోసం ఒక క్వశ్చన్ అయితే అడుగుతానని. సో ఆ క్వశ్చన్ ఇక్కడ అడుగుతాను, ఆ క్వశ్చన్ జాగ్రత్తగా విని ఆన్సర్ అనేది నాకు కామెంట్లో చెప్పండి. క్వశ్చన్ ఏంటంటే, కాళ్ళు ఉండవు కానీ నడుస్తుంది, కళ్ళు ఉండవు కానీ ఏడుస్తుంది. మళ్ళొకసారి చెప్తున్నాను, కాళ్ళు ఉండవు కానీ నడుస్తుంది, కళ్ళు ఉండవు కానీ ఏడుస్తుంది. దీని కరెక్ట్ ఆన్సర్ అయితే, కరెక్ట్ ఆన్సర్ ఏం పిక్ చేస్తా చెప్పిన వాళ్ళనే పిక్ చేస్తాను. మీకు తెలిసిన ఆన్సర్ చెప్పడం కాదు, కరెక్ట్ ఆన్సర్ అనేది నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి. అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి, ఎవరు మిస్ అవ్వద్దు. ఎందుకంటే నేను హ్యాపీగా హార్ట్ఫుల్గా ఇస్తున్న గిఫ్ట్ కాబట్టి. సో ఎవరు గెలుచుకుంటారు అండ్ విన్నర్ ఎవరు అనేది నేను విన్నర్ని సెలెక్ట్ చేసిన తర్వాత షార్ట్ వీడియో ద్వారా నేను మీ ముందుకు తీసుకొస్తాను విన్నర్ని. సో విన్నర్కి నేను ఏం గిఫ్ట్ ఇచ్చాను అనేది కూడా నేను వీడియో షూట్ చేసి ఆ వీడియోలో చూపిస్తాను, ఏం గిఫ్ట్ పంపించబోతున్నాను విన్నర్కి అనేది. సో ఇది నా ఫస్ట్ గివ్ అవే కాబట్టి, సో తప్పకుండా నా ఫ్యామిలీ మెంబర్సే కానీ నా ఫ్రెండ్సే కానీ అందరూ కూడా పార్టిసిపేట్ అవ్వండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సో తప్పకుండా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతాయి అనుకుంటే షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. క్యాండీ బర్త్డేకి విష్ చేసిన అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి. చాలామంది క్యాండీని విష్ చేశారు నా సబ్స్క్రైబర్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా. సో మీ బ్లెస్సింగ్స్ అనేవి నా పిల్లలకి, నాకు అండ్ మీ సపోర్ట్ అనేది నా ఛానల్కి ఉండాలి అని కోరుకుంటున్నాను. ఎప్పుడు మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ఇంకా మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను అండ్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి కానీ అండ్ మీకు ఎడ్యుకేషనే కానీ నాలెడ్జే కానీ ఏదైనా కానీ నాకు తెలిసిన విషయాలన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. సో మీ యొక్క రెస్పాన్స్ అనేది నాకు తప్పకుండా కామెంట్ ద్వారా నాకు తెలియచేస్తారని కోరుకుంటున్నాను. సో ఈ ఫస్ట్ గివ్ అవేలో అందరూ కూడా పాల్గొవాలని నా వైపు నుంచి చాలా రిక్వెస్ట్గా నేను మీతో అడుగుతున్నాను. కాబట్టి తప్పకుండా కూడా మీకు తెలిసిన ఆన్సర్ అనేది నాకు కామెంట్లో చెప్పండి. ఎవరికి ఎవరు విన్ అవుతారు అండ్ ఎవరికి నేను గిఫ్ట్ అయితే పంపించబోతున్నాను నెక్స్ట్ వీడియోలో, ఫర్దర్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. అంతవరకు థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ ఆల్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రియా స్వీట్ హోమ్. థ్యాంక్ Thank you all.